प्यारे मुस्लिम भाइयों बहनों, आप सभी को इस YouTube क्यू न्यूज तरफ से, इस माध्यम तरफ से बहुत बहुत बधाई और मुबारक रमजान का ఈదుల్ ఫితర్. మీకు అందరికీ శుభాకాంక్షలు. సో మీ అందరి ఆశయాలు ఆశలు నెరవేరాలని మనసారా క్యూనిస్ కోరుకుంటా ఉంది. ఇక అలాగే ఇవాళ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి, ఏప్రిల్ 11. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతుల కోసం, వెనకబడిన తరగతుల వ్యక్తిగా ఆయన ఎంతో పాఠశాల విద్య కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఓ రకంగా చెప్పాలంటే ఇక చదువుకున్నామంటే ఆయన పుణ్యమే. జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్. సో ఈ రకంగా ఆ మహనీయుడు రంజాన్ పర్వదినమే ఆయన పుట్టినరోజు కావడం ఈ సంవత్సరంలో శుభ సూచకం. ఇదంతా ఇంకా ఇదంతటి పెడితే నిన్ను ఎవరు గెలిచారు? నిన్న రాజస్థాన్ రాయల్స్ గెలిచింది, గుజరాత్ గెలిచింది, రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ ఓటమి, ఓటమి ఓడిపోయిందట. ఇది మనకి ఇంపార్టెంట్. మనకి ఈ మాని జాంతానయ్యాయి పక్క పెట్టరు కానీ. రైట్, ఇక ఈ రకంగా మనం ముందుకు పోదాం కానీ, ఇక రాజకీయ వ్యవహారాలు కనుక ఒకసారి చూస్తే, ఇటు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ వీళ్ళిద్దరేమో టార్గెట్లు పెట్టుకొని కొట్లాడుతారు. 14 మాకంటే 19 మా 9 మాకని వాళ్ళు గలాటా జరుగుతూ ఉంది. ఇక కేసీఆర్ ఏమో ఏక్ దో బి ఆతే హమ్ లోగోంకు, ఒకటి రెండున్న రావా మనకని కాడికి వచ్చింది అన్నట్టు. ఈ ఒకటి రెండు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉంటుందా పరిస్థితి లేదా తెలియదు. ఇవ్వని కాడు జీరకపోతా ఉన్నాడు. ఒకనొక సందర్భంలో మొన్న దాదాపుగా 37.5% ఓట్లు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరి ఈ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఎక్కడికక్కడికి తునా తునకలు అయిపోయిన తర్వాత మరి ఈ రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తన పర్ఫార్మెన్స్ ఎట్లుండబోతుందో. అభ్యర్థులు నాకు తెలిసి ఓట్లు పడేదాకా కూడా ఊకునేటట్లేరు, ఓటమిని అంగీకరించి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రాజకీయంగా చూస్తూ ఉంటే. ఇక దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు దాదాపు ఒక 500 ర్యాలీలు చేసింది అనుకుంటా ఎన్నికల కోసం. మన్మోహన్ సింగ్ గారు మొత్తం తన 10 ఏళ్ల కాలంలో 4 ర్యాలీలు చేసిండు. ఈయన 600 ర్యాలీలు చేసిండు. జూట్ బోల్తే హీ విజన్ బడావ నచ్చాయి.